బంధువులను విదేశాలకు పంపించడానికి మంగళవారం రోజు సొంత కారులో కుటుంబ సభ్యులు కలిసి వెళ్లారు. బుధవారం హైదరాబాద్ లోనే ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిజామాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. నిద్రమత్తులో ఉండడంతో వేగంగా వెళ్తున్న కారు చెట్టు నుండి కొంది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులోని కృష్ణ మందిరం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిజామాబాద్ నగరంలోని బర్కత్పురా కాలనీకి చెందిన రసూల్ కురుషి, రహత్ బేగం, అక్బరుద్దీన్ మారియాలు నిజామాబాద్ నుండి మంగళవారం బంధువులు విదేశాలకు వెళ్తుండటంతో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయలుదేరారు. బుధవారం హైదరాబాద్ లోనే ఉండి అర్ధరాత్రి దాటిన తర్వాత నిజామాబాద్ కు బయలుదేరారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులోని కృష్ణ మందిరం వద్ద నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ కారును చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ఘటనలో మారియా 7 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగే సమయానికి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న అడ్వకేట్ మక్సూద్ వారిని గమనించి కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేను మక్సూద్ అహ్మద్ అడ్వకేట్. ఈరోజు సుమారు 4 గంటల ప్రాంతంలో నేను హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుండగా ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ రోడ్ దిగి కింద బొల్తపడడం చూడడం జరిగింది. తక్షణమే నేను బండి ఆపి చూడగానే నిజామాబాద్కి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్త అక్బర్ ఖాన్ నా మిత్రుడే, నేను చూశాను. దాని తర్వాత వాళ్ళకి అడిగితే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కారులో 4 ఉండే, వాళ్ళ అమ్మ, బిడ్డే, వాళ్ళ కజిన్ బ్రదర్ ఉండే. అమ్మాయి స్పాట్లో 7 ఇయర్స్ అమ్మాయి అక్కడనే చనిపోవడం జరిగింది. ముగ్గురు సీరియస్గా ఇంజురీస్ అయినాయి. హెడ్ ఇంజురీ ఉంది, ఇంకా లెగ్స్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. కామారెడ్డి ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ సూచన మేరకు హైదరాబాద్ వేరే హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. సిచ్యువేషన్స్ క్రిటికల్గానే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను మక్సూద్ అహ్మద్ అడ్వకేట్. ఈరోజు సుమారు 4 గంటల ప్రాంతంలో నేను హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుండగా ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ రోడ్ దిగి కింద బొల్తపడడం చూడడం జరిగింది. తక్షణమే నేను బండి ఆపి చూడగానే నిజామాబాద్కి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్త అక్బర్ ఖాన్ నా మిత్రుడే, నేను చూశాను. దాని తర్వాత వాళ్ళకి అడిగితే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కారులో 4 ఉండే, వాళ్ళ అమ్మ, బిడ్డే, వాళ్ళ కజిన్ బ్రదర్ ఉండే. అమ్మాయి స్పాట్లో 7 ఇయర్స్ అమ్మాయి అక్కడనే చనిపోవడం జరిగింది. ముగ్గురు సీరియస్గా ఇంజురీస్ అయినాయి. హెడ్ ఇంజురీ ఉంది, ఇంకా లెగ్స్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. కామారెడ్డి ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ సూచన మేరకు హైదరాబాద్ వేరే హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. సిచ్యువేషన్స్ క్రిటికల్గానే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను మక్సూద్ అహ్మద్ అడ్వకేట్. ఈరోజు సుమారు 4 గంటల ప్రాంతంలో నేను హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుండగా ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ రోడ్ దిగి కింద బొల్తపడడం చూడడం జరిగింది. తక్షణమే నేను బండి ఆపి చూడగానే నిజామాబాద్కి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్త అక్బర్ ఖాన్ నా మిత్రుడే, నేను చూశాను. దాని తర్వాత వాళ్ళకి అడిగితే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన